व्यूअर्स वेलकम बैक टू मनारी टीवी प्लस नीनु कषायम गुरिंचि चेप्पबोतुन्नानंडि प्रस्तुतं मनं उन्न कालंलो करोना वैरस् अनेदि चाला हलचल चेस्तुंदि कदंडि अदि मनल्नि प्रति ऊरिलो वच्चेसि मन प्राणाल्नि तीयडानिकि चाला प्रयत्निस्तुंदि अदि ईजीगा स्प्रेड् अयिपोतुंदंडि అయితే దాని నుండి మనం మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంట్లో ఉండేటటువంటి వంట సామానుతో మనం ఈ కషాయాన్ని తయారు చేసుకొని మన ప్రాణాలను రక్షించుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే కషాయం ఏంటంటే ముందుగా అమ్మారావు గారు ఉన్నారు కదండి తనకి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది తనని క్వారంటైన్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ తనకి చేసినటువంటి ట్రీట్మెంట్ తనకి ఏమేమి మెడిసిన్ ఇచ్చారు తనకి చేసిన ట్రీట్మెంట్ గురించి తను ఒక వాట్స్ ఒక ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి రికార్డింగ్ మొత్తం ఇప్పుడు వాట్సాప్లో స్ప్రెడ్ అవుతుందండి బాగా వైరల్ అయ్యింది ఆ ఇప్పుడు అతనికి ఏమేమి ట్రీట్మెంట్ చేశారో ఆ కషాయం గురించి నేను ఈ వీడియో చేశానండి మెయిన్గా ఆ కషాయానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో ముందుగా మీకు చూపిస్తాను మిరియాలండి నల్ల మిరియాలు ఈ నల్ల మిరియాలలో చాలా పోషక విలువలు ఉన్నాయండి వీటిలో క్యాల్షియం విటమిన్ సి బీటా కెరోటిన్ అమినో యాసిడ్లు అనేవి చాలా పుష్కలంగా ఉన్నాయండి ఇవేంటంటే సూక్ష్మజీవులకి వ్యతిరేకంగా పనిచేయగల యాంటీ మైక్రోబయల్ ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయండి ఇందులో వీటి వల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి అంటువ్యాధులు అనేవి సోకకుండా ఉంటుందండి ఇప్పుడు మనం రోజు ఈ మిరియాలని వాడడం వల్ల ఎలాంటి అంటే ఒకరి నుంచి ఒకరికి వస్తాయి కదా అంటువ్యాధులు అలాంటివి ఏవి మన శరీరానికి రాకుండా ఉంటాయి అంతేకాదండి మనం రెగ్యులర్గా మిరియాలని వాడడం వల్ల ఏంటంటే మనం పదే పదే అనారోగ్యానికి గురి కాకుండా కూడా మన హెల్త్ చాలా బాగుంటుంది ఇప్పుడు మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లవంగాలండి ఇవి చూడడానికి ఎలా ఉన్నాయి చూడండి పువ్వులా ఉంటాయి మనకి లవంగాలు వీటి వల్ల ఏంటంటే మన పళ్ళ సమస్యలు చిగుళ్ళ సమస్యలు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవి నయమైపోతాయండి ఈ లవంగాల వల్ల మన శరీరంలో ఎక్కువ వేడి ఉండడం వల్ల మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల సరిగా బ్రష్ చేయకపోవడం వల్ల మన నోట్లో నుండి దుర్వాసన వస్తుంది కదండి ఆ దుర్వాసన పోవాలి అంటే మనం డైలీ ఒక రెండు కానీ మూడు కానీ లవంగాలు నోట్లో వేసుకొని నములితే మాత్రం ఆ దుర్వాసన అనేది పోయి మంచి స్మెల్ వస్తుందండి దుర్వాసన మొత్తం పోతుంది ఇంకా ఏంటంటే కొంతమందికి ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా వామిటింగ్స్ అవుతుంటాయండి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తే వాళ్ళకి వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది కదా వాళ్ళు కూడా ఈ రెండు మూడు నోట్లో వేసుకొని నములుతూ ఉంటే వామిటింగ్స్ వచ్చేదనేది తగ్గిపోతుందండి వాళ్ళకి మంచి ఫీలింగ్ కలుగుతుంది ఇంకేంటంటే ఈ లవంగాలు అనేవి తలనొప్పిని కూడా తగ్గిస్తాయండి ఇందులో విటమిన్ సి కే ఫైబర్ ఇట్లాంటి చాలా విటమిన్స్ మినరల్స్ ఇందులో ఉంటాయండి ఇప్పుడు మనం గాయమైనప్పుడు మనకి రక్తం గడ్డగట్టాలి కదండి ఎక్కడైనా గాయమైతే కొద్దిసేపు బ్లీడింగ్ అయిన తర్వాత మన రక్తం అనేది గడ్డగడుతుంది ఆ రక్తం అలా గడ్డగట్టాలి అంటే మన బాడీలో విటమిన్ కే అనేది చాలా అవసరం ఆ విటమిన్ కే అనేది ఈ లవంగాలలో ఉంటుందండి కాబట్టి మనం ఈ లవంగాలని రోజు తీసుకోవాలి ఇంకా ఇందులో మ్యాంగనీస్ ఉంటుందండి ఇదేంటంటే మన బోన్స్ని బలంగా ఉండేలా చేస్తుంది మన బోన్స్ బలంగా ఉండడానికి పళ్ళు బలంగా ఉండడానికి చాలా తోడ్పడుతుందండి ఇది మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఏంటంటే యాలకులండి ఈ యాలకులు అనేది మనం టీ పొడిలో కూడా మనం టీ చేసుకున్న ఇందులో యాలకులు ఖచ్చితంగా వాడుతుంటాం కదండి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అలాగే వీటితో చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి మనల్ని డిప్రెషన్ నుండి డిప్రెషన్లో అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే నెగిటివ్గా ఆలోచిస్తుంటారండి అప్పుడేంటంటే వాళ్ళు నెగిటివ్గా ఆలోచించి కొంచెం డిప్రెషన్కి లోనవుతుంటారు కదా అలాంటప్పుడు వాళ్ళు ఈ యాలకులని టీలో కానీ పాలల్లో కానీ వేసుకొని తాగితే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుందండి ఇంకా ఏంటంటే మలబద్ధకం అండి ఇప్పుడు మలబద్ధక సమస్యతో బాధపడేవారు ఈ యాలకులని వాళ్ళు తీసుకునే ఫుడ్లో యాడ్ చేసుకుంటే కనుక ఆ మలబద్ధక సమస్య అనేది వెళ్ళిపోతుందండి ఇంకా మన బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుందండి అంటే రోజు మనం తీసుకునేటటువంటి ఫుడ్లో యాలకులని వాడడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ పెరగకుండా తగ్గకుండా నార్మల్ స్టేజ్లో ఉండేలా చేస్తుందండి ఇంకా దీంట్లో ఫైబర్ ఉంటుందండి ఎక్కువగా ఇది మన గుండెకి చాలా మేలు చేస్తుంది మన గుండెకి కొలెస్ట్రాల్ అనేది ఎక్కువ పట్టకుండా
మన గుండె పనితీరుని బాగా మెరుగుపరుస్తుందండి. ఇంకా మన నాలుగో ఇంగ్రీడియంట్ వచ్చేసి శొంఠి అండి. ఇది ఇది చూడడానికి ఎలా ఉంది, అల్లంలాగే ఉంది కదా. అల్లంని ఎండబెట్టి శొంఠిని తయారు చేస్తారండి. ఈ శొంఠిలో కూడా మనం గుండెకి సంబంధించిన ఎలాంటి వ్యాధులు రాకుండా ఈ శొంఠి తీసుకోవడం వల్ల మనం మన గుండె అనేది చాలా హెల్దీగా ఉంటుంది. ఇంకా ఈ శొంఠి అనేది మనం వాటర్లో కలుపుకొని మరగబెట్టిన నీళ్ళలో శొంఠి వేసుకొని తాగితే మనకి దగ్గు జలుబు లాంటివి ఎలాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు అల్లం ఎక్కువగా వాడడం వల్ల వెయిట్ లాస్ అవుతూ ఉంటారు కదా, ఇది కూడా అంతే అండి. ఇప్పుడు శొంఠిని కూడా మనం ఎక్కువగా రెగ్యులర్గా మనం ఫుడ్లో తీసుకుంటూ ఉంటుంటే మన కొలెస్ట్రాల్ అనేది కరిగిపోతుంది. ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి తాటి బెల్లం అండి. ఇది ఇది నల్లగా ఉంటుంది తాటి బెల్లం. బెల్లంకి తాటి బెల్లంకి చాలా తేడా ఉంటుందండి. అండ్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుందండి, రెగ్యులర్గా దొరకదు మనకి. ఇది దీన్ని దొరికినప్పుడే మనం తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కాస్ట్ ఎక్కువగా ఉన్నట్టే దీంట్లో ఉండేటట్టు విటమిన్స్ కూడా చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయండి. దీంట్లో సుక్రోజు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, ఖనిజ లవణాలు, విటమిన్స్, మినరల్స్ ఇట్లాంటి చాలా పోషక పదార్థాలన్నీ ఇందులో ఉన్నాయండి. వీటిని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు ఈ తాటి బెల్లంని. మనం ఇప్పుడు లేవగానే వేడి నీళ్ళు తాగుతాం కదండి, ఆ వేడి నీళ్ళల్లో మనం హనీకి బదులుగా ఈ తాటి బెల్లంని వేసుకొని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది మనకి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసారు కదండి, తయారు చేసే విధానం ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని మిరియాలు వేసుకోండి. కొన్ని యాలకులు, లవంగాలు, శొంఠి అండి. శొంఠి కొంచెం ఎక్కువ మోతాదులోనే వేసుకోండి. మా ఇంట్లో మేము ముగ్గురం ఉంటామండి, మా ముగ్గురికి సరిపడా నేను ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటి ఉన్నాయి కదండి, వీటిని మొత్తం మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలండి. మిక్సీ పట్టి పొడిలా చేసుకోవాలి. ఈ తాటి బెల్లం అనేది ఇప్పుడు యూజ్ చేయకూడదండి, వీటిని పొడి చేసిన తర్వాత ప్రాసెస్ చెప్తాను మీకు. వీటిని మిక్సీ పట్టుకుందాం. దీన్ని మిక్సీ పట్టుకున్నామండి మెత్తగా. దాంట్లో వేసుకోండి, దీన్ని ఒక డబ్బాలో పోసుకొని నిల్వ ఉంచుకోండి ఇంట్లోనే. మీరు చూసారు కదండి పొడి, ఇలా మంచి ఘాటైన స్మెల్ వస్తుందండి. మనం అన్నీ ఇవన్నీ వేయడం కట్టి మనం వాడినవన్నీ ఘాటైనవే, మంచి స్మెల్ వస్తుంది. ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇందులో వాటర్ పోసుకున్నాం కదండి మనం, వాటర్కి 1 టేబుల్ స్పూన్ పౌడర్ని వాడుతున్నానండి. మీరు తీసుకునే మీరు ఎంత పౌడర్ ఎంత వాటర్ తీసుకుంటారో అంతకు తగ్గట్టు క్వాంటిటీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొద్దిగా మరగనివ్వాలండి. చూసా కదండి మనం వేసుకున్న పౌడర్ అనేది ఇలా మరుగుతూ ఉంది. ఇలా మరిగేటప్పుడు మనం తాటి బెల్లం వేయాలి. ఇది కూడా అండి, మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోండి. ఇలా ఇంకా బెల్లం వేసాం కదండి, బాగా మరగనివ్వాలండి. అలా అయితేనే మనం వేసుకున్నటువంటి ఫ్లేవర్స్ మొత్తం బాగా కరిగిపోయి మంచి వాసన వస్తుందండి. చూసారు కదండి ఇలా బాగా మరుగుతుంది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేయండి. ఇలా ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి. దీన్ని కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత దీన్ని తాగాలండి. చూసారు కదా కలర్ మొత్తం ఎలా వచ్చిందో, చాలా ఘాటుగా ఉంటుందండి. దీన్ని రోజుకి 2 సార్లు కనుక మనం తాగితే మనకున్నటువంటి జలుబు, దగ్గు, జ్వరం
ఏదైనా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నా కూడా అన్నీ పోతాయండి. ఖచ్చితంగా మీరు కూడా రోజుకి రెండు సార్లు ఇంట్లోనే తయారు చేసుకుని తాగండి. మేము రోజు డైలీ దీన్ని తీసుకుంటున్నామండి. ముందుగానే పొడి చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. చూశారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మేము చేసే మరిన్ని వీడియోస్ కనుక మీరు చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల ఇంకొకరి ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ అండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.